మన దైవజనుడు దేవునికి ఇష్టుడై దేవుని సంకల్పము చొప్పున ఈ తరము వారికి గొప్ప సేవ చేసి అనేక తరముల వారికి ఆశీర్వాదపు ఐశ్వర్యాన్ని ఇచ్చెను. నీతిమంతుడవైన నిన్ను జ్ఞాపకము చేసుకునుట మా జీవితములకు ఆశీర్వాదకరము. దేవుని ప్రేమతో నిండిన హృదయం ఆగిపోయింది. కనికరముతో కదులుతూ సహాయము చేసే చేతులు విశ్రాంతి నొందినవి. కృంగిన వారిని ఆదరించి దయగల మాటలు మాట్లాడే నోరు మూగబోయింది. అయ్యా, అయినను నీ సాక్ష్యముతో మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు, మాతో మాట్లాడుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా మనలను ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తులను మరిచిపోవడం అనేది అసలు చాలా చాలా కష్టమైనటువంటి పని. దేవుడు మన రాష్ట్రాన్ని ఎంతో ప్రేమించి మన రాష్ట్రం యొక్క ఆధ్యాత్మిక చైతన్యం కోసం చాలామంది దైవజనులను మన యొక్క రాష్ట్రం కోసం దేవుడు లేవనెత్తాడు, అభిషేకించాడు, వాడుకుంటూ వచ్చాడు. వారిలో దైవజనుడు అని పేరుతో పిలవగలిగినటువంటి అర్హత అతి కొద్ది మందికే ఉంటుంది. అందరూ మ్యాన్ ఆఫ్ గాడ్ అని పిలువబడినటువంటి పిలుచుకోదగిన ఆధిక్యతలు కానీ క్వాలిటీస్ అందరిలో ఉండవు. అయితే ఓవరాల్గా అందరం దైవజనులుగానే పిలువబడుతున్నాం. కానీ అన్నాడు షునేమీరాలు తన పెరిమిటితో చెప్పినట్లుగా మన ఇంటికి వచ్చుచూ పోచున్నటువంటి ఆయన చాలా భక్తిగల దైవజనుడు అని షునేమీరాలు తన భర్తతో దైవజనుడైన ఎలీషాను గురించి చెప్పిన సాక్ష్యం ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే మన మధ్యలో జీవించి దేవుని సన్నిధికి చేరినటువంటి దైవజనులు సురేష్ గారు దైవజనుడు అనేటువంటి పదానికి చక్కగా సరిపోయినటువంటి వ్యక్తి అని మనం మొదట గ్రహించాలి. ఆ దేవునితో సహవాస అనుభవం నేను సురేష్ అయ్య గారిలో ప్రత్యక్షంగా చూశాను. ఆయన అందరితో ఎక్కువ సమయం మాట్లాడటం కంటే ఎక్కువ సమయం ఆయనలో ఆయన దేవునితో ధ్యానం అనగా దేవునితో మెడిటేట్ చేయడానికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపేవాడు. అది ఆయనలో ఉన్నటువంటి అంతరంగ బలం. అది నేను అక్కడ 4-5 దినాలు 2-3 పర్యాయములు అక్కడ బైబిల్ క్లాసులు వెళ్ళినప్పుడు వారితోనే కలిసి ఉండి అక్కడ భోజనం చేసి వారి ఆతిథ్యం తీసుకున్నాను. అప్పుడు నేను చూశాను ఆయనకున్నటువంటి ఆ దీనత్వం, హంబుల్నెస్ చూసిన తర్వాత నేను కూడా చాలా విషయాలు ఇలా ఉంటేనే మనకు కూడా సేవలో మనం బాగుపడతాం అని నేను కూడా స్వయంగా తెలుసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ఒకరిని చూసి ఒకరు హెచ్చరింపబడతాం. మనం పరిపూర్ణులమేం కాదు. ఒక్కొక్క సేవకు నుండి కొన్ని మంచి లక్షణాలు నేర్చుకోవాల్సి ఉంటాయి. ఆయనలో ఉన్న హంబుల్నెస్ చూసినప్పుడు ఆ విధంగా మన జీవితంలో కూడా తగ్గించుకోవడానికి సాధ్యమైనంత వరకు కృషి చేయాలి అని నేను నిర్ణయించుకున్న సందర్భాలు ఉన్నాయి. పౌలు అన్నాడు, నేను రెండింటి మధ్యలో ఇరుక్కులో పడిపోయాను అన్నాడు. వెడలిపోయి నా ప్రభుతో ఉండాలని నాకు ఆశగా ఉంది. అంటే సురేష్ అయ్య గారికి ఇప్పుడు మరింత సంతోషాన్ని అనుభవిస్తున్నాడు ఆయన. ఎందుకంటే నిత్యం ఆయన ఆరాధించే యేసుక్రీస్తు, నిత్యము ఆయన ఏ యేసునైతే గణపరిచాడు, ఏ యేసుక్రీస్తునైతే ఊరేగించాడు, ఏ యేసు నామం కోసమైతే తన యొక్క జీవితాన్ని మొత్తం శరీర సుఖాలను అన్నిటినీ త్యజించి సమర్పించుకుని సాక్రిఫైస్ చేసుకున్నాడు, ఆయన జీవితాన్ని చేసుకుని ఏ యేసుని అన్నిటికంటే ఎక్కువ ప్రేమించాడో, బహుశా ఈరోజు ఆయనకి ఆ ఆధిక్యత ఇవాళ దొరికింది. ఆయన ముఖాముఖిగా ఇప్పుడు ప్రభువును చూస్తున్నాడు. ప్రత్యక్షంగా అటువంటి సేవకుని దేవుడు మన రాష్ట్రానికి ఇచ్చి కనీసం ఆయన జీవించిన 60 సంవత్సరాల వ్యవధిలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అప్రాక్సిమేట్గా 50 ఇయర్స్, వెరీ షార్ట్ టైం. బట్ ఎంత షార్ట్ అయినా సరే ఆయన ఇంపాక్ట్ ఎంత పవర్ఫుల్గా ఉందంటే ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది కాదు ముఖ్యం. మా మిస్సెస్ అండ్ కాకిలా కలకాలం బ్రతికితే ఉపయోగం ఉందండి, హంసలా బ్రతికితే 6 నెలలు బ్రతికినా చాలండి.
యాభై సంవత్సరాలైనా సరే కొంతమంది వందల లేకపోతే కొన్ని దశాబ్దాల సేవలో సాధించలేనటువంటి ఆ యొక్క ముద్ర, ఆ ఇంపాక్ట్, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంతమంది మీద ఉందో. ఎస్, ప్రత్యక్షమైన మాట ఇది. నేను ఎంతోమంది సేవకులను చూశాను, సురేష్ అయ్య గారు, సురేష్ అయ్య గారు, సురేష్ అయ్య గారు, సురేష్ అయ్య గారు, ఇదే మాట. అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంతమంది మీదకి వెళ్ళింది చూడండి, అది దేవుని ఆత్మశక్తి అది. హల్లెలూయా. ఆ అలనాడు ఆదిమ సంఘం గురించి అపోస్తుల కార్యంలో చదివాం. మరలా అలాంటిది మరలా చూస్తామా అనుకుంటే అపోస్తుల సురేష్ అయ్య గారి యొక్క జీవితంలో నేను చూశాను. ఇదే మాట నన్ను ఇంకే పరిచర్యల గురించి వెళ్ళి చెప్పమన్నా నేను చెప్పను. చాలామంది అపోస్తులు అని చెప్పుకునే పరిచర్యలు చేస్తున్నారు, కానీ వాళ్ళ గురించి మాట్లాడమంటే మాట్లాడు. మాటలోను, క్రియలోను, విశ్వాసంలోను, ప్రేమలోను, భక్తిలోను అన్ని వదిలి దైవజనుడు తిమోతి, నువ్వు విశ్వాసమును, నీతిని, ప్రేమను, ఓర్పును అన్నిటినీ నువ్వు వెదకి వెంటాడి సంపాదించుకోన్నాడు. ప్రయాసపడమన్నాడు, మంచి పోరాటం పోరాడమన్నాడు. దైవజనుడికి ఉండాల్సినవన్నీ ఆయన సంపాదించేసుకున్నాడు. ఆత్మ సంబంధమైంది. ఈ రోజున పోయింది ఏంటంటే స్నేహం పోయింది మనకి, ఆయన యొక్క ప్రేమ పోయింది మనకి, ఆయన యొక్క ఓదార్పు, ఆయన మాటలు అవి ఒక వ్యక్తిని సంపాదించుకోవడం చాలా కష్టం. మళ్ళీ సురేష్ అయ్య గారికి రీప్లేస్మెంట్ లేనే లేదు. యూ విల్ నెవర్ హ్యావ్ ఇట్. బట్ ఒకటే మనకు ఆదరణ ఏంటనగా, యేసుక్రీస్తు మన హృదయాల్లో ఉండి ఈ పరిస్థితుల్లో ఆ లోటుని మనకి మరలా మరలా గుర్తుకొచ్చి నొచ్చుకోకుండా ఆ కృపగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపుతాను, ఆయన మీతో ఉండి మిమ్మల్ని ఆదరిస్తాడు అన్నాడు. కనుక ఆ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయాల్ని ఆదరించి ఆయన నేర్పించిన పాఠాలని మనం కొంచెం ఆచరణలో పెట్టి సురేష్ అయ్య గారి యొక్క లోటుని మన పరిచర్యల్లో ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క స్ఫూర్తితో మనము ఆయన వ్యక్తిగా కనపడకపోయినా సరే ఆయన యొక్క మాటల్ని మనం ఆచరణలో పెట్టి మన జీవితాల్లో ఆదరణ పొందుకుందాం. ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. దేవుడి మాటలు దీవించును గాక. అయ్యా, నిన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచిన క్రీస్తుకు నీవు కృతజ్ఞుడవై అంతము వరకు నమ్మకముగా సేవ చేశావయ్యా. క్రీస్తు సువార్త పక్షముగా నియమించబడ్డావని ఎరిగి సమయమందును అసమయమందును ప్రయాసపడి అలయక పోరాడి నీ పరుగును కడముట్టించావయ్యా. దైవజనుడా, ఆత్మల కొరకై దప్పికతో సేవ చేశావు. సంఘ పరిపూర్ణత కొరకు నీ ప్రాణమునే ధారపోసావయ్యా. అయ్యా, నీవు ఒంటరి అయ్యుండగా దేవుడు నిన్ను పిలిచి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించగా పడిపోయిన వారు తిరిగి కట్టబడాలని రాత్రింపగలు కన్నీటితో ప్రభువుని వేడుకున్నావయ్యా. నేను అనుకుంటున్నాను ఆ ఒక్క భక్తుని యొక్క కన్నీళ్ళు దేవుడు చూశాడు. వందలాది మంది ప్రజలు ఉన్నారు, ఎవరు పట్టించుకోలేదు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, ఒక్కడు మాత్రం ఏడుస్తున్నాడు. ఆ ఒక్కని ఏడుపు చూసి విని దేవుడే దిగి వచ్చాడు, కార్యం ప్రారంభించాడు. ఆ తర్వాత దేవుడు పలికిన మాట, నీ శక్తి కాదు, నీ బలం కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరగబోతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు కార్యం చేయాలన్నా దానికి ఆ కార్యం జరిగించేటట్లుగా ఒక హృదయం దేవునికి కావాలి. ఒక 10, 20, 30, 40, 50 మంది ఉన్న రోజుల్లో నిద్రపోయేవాడిని కాదు కదా, ఆ ఖాళీగా ఉన్న స్థలాలని మోకాల మీద తిరిగేవాడిని. నా హృదయంలో నా మంట, ఆకలి, బాధ, వేదన, నిద్రపోయేవాడిని కాదు, ఏడుస్తూ ఉంటాను. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను, ప్రభా 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 ప్రభా, ఆత్మలు ఆత్మలు ఆత్మలు. దేవుడు ఒక్కని కూడా, ఒక్కని కన్నీటికి, ఒక్కని ప్రార్థనకు కూడా
బదులివ్వగల దేవుడే మన దేవుడా. హల్లెలూయా. సాధారణంగా అధికారుల దగ్గరికి ఒక్కరు వెళ్తే స్పందించరు. ఒక అసోసియేషనే వెళ్ళాలి. 10-20 మంది వెళ్ళి ఏదైనా పిటిషన్ పెడితే అప్పుడు ఆలోచిస్తారు. ఒక్కరు వెళ్తే స్పందన ఉండదు. కానీ నా ప్రభు అలాంటి వాడు కాదు. యథార్థ హృదయం, విరిగి నలిగిన హృదయంతో ఒక్కడు ప్రభు దగ్గరికి రాగలిగితే ఆ ఒక్కని బట్టి సంఘాలే దేవుడు మార్చగలడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. నీ యథార్థమైన ప్రార్థనను బట్టి ఈ తెలుగు రాష్ట్రాలలో అనేక సంఘాలను ఉజ్జీవింపచేశావయ్యా. నీ నాయకత్వములోని గొప్పతనము మాటలతో కాదు కానీ క్రియల ద్వారా చేసి చూపించావయ్యా. స్నానము దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానము మనస్సును శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది, ఉపవాసము శరీరమును శుద్ధి చేస్తుంది, కానీ క్షమాపణ సమస్త ఆత్మీయతను శుద్ధి చేస్తుందని మాకు గొప్ప పాఠమును నేర్పించావయ్యా. ఎవరిని బాధ పెట్టని, కష్టపెట్టని నీవు అనేకుల ద్వారా బాధ నొంది నలిగినావు కదయ్యా. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి మహిమ కలుగ చేస్తుంది. ఇందుకొరకే మీరు పిలువబడితిరి కదా అన్న వాక్యము మీ జీవితములో నెరవేర్చబడిందయ్యా. ఘోరమైన నేర చరిత్ర గల వారితో సమానంగా సిలువ వేశారు. వాళ్ళిద్దరు దొంగలు, దుర్మార్గులు. వాళ్ళతో సమానంగా సిలువ వేశారు ప్రభుని. వాళ్ళ ప్రక్కన ఉండడం ఎంతో బాధ మీకు తెలుసా? మన కోర్టులో నేను చేతులు కట్టుకుని నిలబడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఎంతో బాధ అయింది. నేను చేయని నేరం నన్ను కొట్టి నేనే కొట్టినట్లుగా కేసు పెట్టిన సందర్భంలో నేను నిలబడాల్సి వచ్చింది. ఓ ప్రక్కన గుండెల్లో బాధ, దుఃఖం, మరో ప్రక్కన అన్యాయమైన తీర్పు పొందానని, నేరం ఏమీ చేయకుండా శిక్ష, అదొక భయంకరమైన అవమానం అనుభవించానని, ప్రభు కొరకు ఈ ఘనమైన స్థాయికి దేవుడు నాకు ఇచ్చాడని మరో ప్రక్కన కారులో కూర్చొని దేవుని స్తుతించడం మొదలుపెట్టాను. నేను బాధ కలిగింది, కలిగిన వెంటనే ఈ పాఠం దేవుడిని నేర్పించాడు. అన్యాయమైన తీర్పు నేను పొందినప్పుడు నేను మౌనంగా నిలబడ్డాను, తల వంచాను, రకరకాల ప్రశ్నలు వేసినప్పుడు మౌనంగా ఉన్నాను. ఆ మాట, ఆ సందర్భం ప్రభు గుర్తు చేశాడు. ప్రభులో, ప్రభునందు ఆత్మలో ఆనందించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ఒక సందర్భం కాదు, అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు నేరం చేయనప్పుడు, నీ తప్పు ఏమీ లేనప్పుడు, నీ మీద ప్రజలు అనవసరంగా మాట్లాడినప్పుడు మౌనంగా తల వంచగలవా? అదే సిలువ. నేరం చేయనప్పుడు వాయిస్ పెద్దగా లేస్తాయి. నేరం చేసినప్పుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటారు, కానీ నేరం చేయనప్పుడు ఆ బాధ, నింద వచ్చిన వెంటనే రివోల్ట్ అయిపోతా, స్వరమెత్తి మాట్లాడేస్తా. యేసు ప్రభు ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా లేఖనం నెరవేర్చాలి. అంత బాధలో నువ్వే ఉన్నప్పుడు వాక్యం నెరవేర్చవలసిన సమయం అది. ప్రభుని ప్రశ్నిస్తే ఎంత బాధైనా, ఎంత దుఃఖమైనా వాక్యం నెరవేర్చే విషయంలో పొరపాటున నిర్లక్ష్యం చేయరాదు. అందరు చేతులెత్తి ఆమేనండి.
దేవవాక్కులు వినిన వాడవి, మహోన్నతుని విద్యను ఎరిగిన వాడవు, సర్వశక్తుని దర్శనమును కలిగిన వాడవు, లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వాడవు, దేవుని హృదయ స్పందన ఎరిగిన దేవుని స్నేహితుడవయ్యా. దైవజనుడా, నీ భారముతో కూడిన బోధ అపోస్తుల బోధ, ఆ బోధలో చెరపట్టబడిన వారిని విడిపించావు. నామకార్త సంఖ్యలను తెంచి సత్యములో స్థాపించావు. దేవునిని ప్రేమించాలని ఆశ కోరిక మనకుంటే చాలు. మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో మన దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు, తనకు లోబడినట్లుగా ఆయనే మన హృదయమునకు సున్నతి చేస్తాడు అని దేవుని ఉన్నతమైన బోధను మాకు బోధించావయ్యా. మనం చాలాసార్లు ప్రభుని ప్రేమించాలనే తలంపు కలిగి ఉండి ఫెయిల్ అయిపోతాం. ఇంకేదో ప్రేమ, ఇంకేదో ఆకర్షణ, ఇంకేదో కోరికలు, ఇంకేదో ఆలోచనలు. పూర్ణ మనసుతో ప్రభుని వెంబడించలేని పరిస్థితుల్లోనే ఇంచుమించు ఉన్నారు. కానీ పూర్ణ మనసుతో ప్రేమించాలనే కోరిక తపన ఉంది, కానీ చేయలేకపోతున్నాం. ఎన్నో మార్లు ప్రయత్నం చేసా విఫలమైపోయా. అందరికంటే ముందుగా వచ్చి కూర్చోవాలని, పరిగెత్తాలని, దేవుని కొరకు వాడబడాలని తీక్షణమైన మంటని, గుండెలో రగిలిన మాట నిజమే, కానీ అనుభవాలు లేవు. అది ఆశ ఆశగానే మిగిలిపోయాయి. ఆత్మపూర్ణునిగా జీవించాలనే తపన, ఆ కోరిక కలగా మారిపోయింది. మన దేవుడైన మన ప్రభుని పూర్ణ మనసుతో ప్రేమించాలని లేఖనాలు సెలవిస్తున్న మాట మనకు తెలిసిన పూర్ణంగా ప్రేమించలేని పరిస్థితి, అది మానవ బలహీనత. ఇది మనుషునికి అసాధ్యం. మనకు మనమే సాధించలేనిది. అందుకే దేవుడు ఒక బలమైన కార్యం చేస్తున్నాడు. నా దేవుడు దిగి వస్తాడట. వచ్చి ఏం చేస్తాడంటే నీ హృదయంలో సున్నతి చేస్తాడు. సున్నతి అంటే కత్తిరిస్తాడు. ఏంటి కత్తిరించేది? దేవుని మాత్రమే ప్రేమించే మనసు కాక ఇంకా వేరే వేరే వాటి మీద ఉన్న ప్రేమను నా దేవుడే కత్తిరిస్తాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి హుషారుగా. ఇక వేరే కోరికలు, వేరే ఆకర్షణ కత్తిరిస్తాడు. నా దేవుడే హార్ట్ ఆపరేషన్ చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనే చేస్తాడట. నీవే ఎందుకు జోక్యం చేసుకొని చేస్తున్నావు ప్రభు అంటే, మీరు నాకు లోబడినట్లు, మీరు నన్ను పూర్తిగా ప్రేమించినట్లు నేను ఒక క్రియ చేస్తున్నాను. ఆ కార్యం వలన ఇప్పుడు మనం మునుపు ప్రేమించలేని దానికంటే, ప్రేమించలేని అంతగా ఇప్పుడు మనం ప్రభుని ప్రేమించగలుగుతాము. ఇది నీ బలం, నీ సామర్థ్యం, నీ భక్తి వలన జరగలేదు. ఇది శక్తి వలన, బలం వలన జరిగిన కార్యం కాదు. ఇది దేవుని ఆత్మ వలన జరిగిన కార్యము. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒక వ్యక్తి ప్రభుకి పరిపూర్ణంగా ఎప్పుడు అంకితం కాగలడంటే నీ స్వశక్తితో కాదు, దేవుని కార్యం నీ జీవితంలో జరిగినప్పుడు. చేతులు పైకెత్తి ఆమేనండి గట్టిగానండి. దిస్ ఇస్ గాడ్స్ వర్క్. నిజంగా ఈ మాటలో ఎంత దమ్ముందంటే, ఎంత బలముందంటే కొంతమంది గుర్తిస్తారు. నేను నా ప్రభుని పరిపూర్ణంగా ప్రేమించేటట్లుగా, తనకు నేను పూర్తిగా లోబడినట్లుగా దేవుడు ఒక కార్యం నాలో జరిగించాలి. అప్పుడు తప్పకుండా ఆ కార్యం వలన దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది నా ద్వారా దేవునికి దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
మనస్ఫూర్తిగా ప్రభు తట్టు తిరిగిన అనుభవం. దీనిని ఒక మాటలో చెప్పాలంటే రెస్టోరేషన్, ట్రాన్స్ఫార్మేషన్, ఒక రూపాంతరం. పాడైన పట్టణములను ఏదేను వలె చేయువాడవని, ఎడారి భూములను యెహోవా తోట వలె మార్చే దేవుని ప్రేమ గురించి బోధించావయ్యా. కోల్పోయిన ప్రతిదానిని తిరిగి సమకూర్చే దేవుడే, మనం ఆరాధిస్తున్న దేవుడని మాకు ఉపదేశించావయ్యా. ఒక కడవరి అభిషేకం దేవుడు మన మధ్యలో పంపబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఆ దినమున దేవుడు ఒక ప్రత్యేకమైన అభిషేకం పంపిన ఆ అద్భుతమైన సుదినమున పాడైపోయిన అనేక పట్టణాలు మరలా కట్టబడతాయి. చప్పట్లు కొడతారా గట్టిగా, కొట్టండి గట్టిగా. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. కూలిపోయిన అనేక పట్టణాలు తిరిగి పునర్ప్రారంభించబడతాయి. జారిపోయిన అనేక పాదాలు మరలా నిలబడతాయి. మనసారా కోరుకుంటూ చేతులెత్తి అలాగూ జరుగును గాక అని చెప్తూ ఆమెనండి గట్టిగా. మునిగిపోయిన గొడ్డళ్ళు ఆ రోజుల్లో తేలుతాయి, లేస్తాయి. పడిపోయే విశ్వాసి ఒక గ్రహింపు కలిగి ఉంటాడు. ఇది ఎలా జరగబోతుంది, ఇది ఎలా సాధ్యం, ఇప్పుడు నా వల్ల కావట్లేదే, ఇప్పుడు నేను అనేక సార్లు ప్రయత్నం చేసి 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 విఫలమైపోతున్నానే, అనేక సార్లు ఓడిపోతున్నానే, ఎక్కడ జాగ్రత్త పడుతున్నానో అక్కడే పతనమైపోతున్నానే, ఎక్కడ నిలకడగా ఉండాలనుకుంటున్నా అక్కడే కదులుతున్నానే, ఎక్కడ స్థిరంగా ఉండాలనుకుంటున్నానో అక్కడే పడిపోతున్నానే. ఇన్ని సంవత్సరాల విశ్వాసక అనుభవం కలిగి కూడా, ఇంత అభిషేకం కలిగి, ఇన్ని సంవత్సరాలు వాక్యం విని, ఇంతగా ప్రభుత్వ సంబంధం కలిగి, సమయమందును అసమయమందును ప్రభుత్వ సహవాసం చేస్తూ తగిన సమయం కాలం సమయంలో పడిపోతున్నానే. కొంతమందిలే బాధ, కొంతమందిలే ఆవేదన, అయ్యో నా తిరిగిన ఆత్మ సంబంధమైన కట్టడాన్ని కట్టుకోలేకపోతున్నాని, మొదటి స్థితి చేరుకోలేకపోతున్నాని, ఆ వైరాగ్యం సంపాదించలేకపోతున్నాని, ప్రభుతో నా చనువు ఆ సంబంధం మరలా నేను సరి చేసుకోలేకపోతున్నాని అన్న బాధ భారం. అయితే ఒక విషయం, పడిపోయిన పట్టణాలు, కూలిపోయిన పట్టణాలు, తగిపోయిన సంబంధాలు, జారిపోయిన పాదాలు, మునిగిపోయిన ఆత్మీయ అనుభవాలు, వాటిని కూర్చిన దుఃఖం, ప్రలాపం, బాధ, నీ గుండెల్లో వేదన రగులుకుంటూ ఉంటే ఒకరోజు తప్పకుండా ప్రభు నిన్ను దర్శిస్తాడు. అందరూ ఆమెనంటారా? తప్పకుండా ప్రభు దర్శిస్తాడు. అలా దర్శించిన నాడు మరలా నీవు కట్టబడతావు. పట్టణం పాడైపోయింది, కట్టడానికి వీలు లేదు, అంతగా పాడైపోయింది. బాగుపడతాడు అనే నిరీక్షణ బొత్తిగా కోల్పోయారు. ఇక ఎన్నడూ ఈ పట్టణం తిరిగి కట్టబడదు అని ముద్ర పడిపోయింది. అంటే మరలా ఈ వ్యక్తి, ఈ విశ్వాసి బాగుపడడు, నూతన పరచబడడు, లోకంలో కలిసిపోయాడు, దేవునికి చాలా దూరం అయిపోయాడు. ఇలాంటి పరిస్థితులు కొందరి జీవితంలో ఒక ముద్రగా పడిపోయింది. అలాంటి సమయంలో ఇది నూతన పరచబడుట సాధ్యమా, మరలా వ్యక్తి కట్టబడుట సాధ్యమా అని మన మనుష్య ఆలోచన ప్రకారంగా ఆలోచిస్తుంటే దేవుడే ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ ఆయన అంటాడు, తప్పకుండా ఈ పట్టణం మరలా కట్టబడుతుంది. అయితే ఇది నీ శక్తి కాదు, ఇది నీ బలం కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరగబోతుంది. దేవునికి దూరమైన నిన్ను తిరిగి చేర్చుకోవాలని ప్రభు ఎంతగానో ఆశతో ఉన్నాడని మాకు బోధించావయ్యా. అపవాది చేత నరకబడిన ప్రతి ఆత్మీయ అనుభవాలు తిరిగి చిగురించులాగున
నీరు అన్న వాక్యం యొక్క వాసనను సంఘానికి అందించావయ్యా. ఒక ఆత్మ తప్పిపోతే పరలోకమంతా బాధ. మరోమాట చెప్పన, ఒక ఆత్మ మరలా రక్షణ పొందిందంటే పరలోకమంతా ఆనందమే. చవలు కొట్టండి గట్టిగా. హల్లెలూయ హల్లెలూయ. ఎంత సంతోషం పరలోకం. ఇప్పుడు యేసయ్య ప్రయాసం మాత్రమే కాదు, పోరాటం మాత్రమే కాదు, యోధాలో ప్రాణం అర్పించేయడం కాదు, అణు అణువున శ్రమ పడ్డాడు. ఎందుకో తెలుసా? పోగొట్టుకున్న వారిని తిరిగి సంపాదించటానికి. ఒకప్పుడు దేవునికి దగ్గరగా ఉండేవారు, మునుపు దూరస్థలమైపోయాం, తర్వాత దూరస్థలమైపోయాం, చాలా దూరం అయిపోయాం. ఇప్పుడు దూరం అయిపోయిన స్థితిని దేవుడు క్యాన్సిల్ చేసి ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేసి మరలా మనల్ని సమీపస్తులుగా మార్చే ఆ ప్రయత్నంలోనే యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయ. దైవజనుడా, మహిమగల సంఘం పరిపూర్ణత కొరకై మండుచున్న దివిటిగా వెలిగావు. సంఘపు దీపము ఆరిపోకుండా నమ్మకమైన యాజకునిగా నూనె పోసి వెలిగించావయ్యా. దేవుడు మనల్ని కనికరించి మనము కోల్పోయిన ప్రతీ దానిని రెండంతలుగా తిరిగి సమకూర్చుతాడని ఆ దేవుని మంచితనమును, క్షమాగుణమును, ప్రేమను మాకు నేర్పించావయ్యా. పాఠం ఏమిటంటే, పోగొట్టుకునని ఆత్మీయ అనుభవాలు, అది ప్రార్థన జీవితమే కావచ్చు, గుండెల్లో మండుతున్న మంటే కావచ్చు, దేవుని సన్నిధికి నువ్వు తీసిన పరుగులే కావచ్చు, అవి ఆగిపోయాయేమో. నువ్వు పోగొట్టుకున్న ఈ ఆత్మీయ నష్టం, ఈ అనుభవాలు ఈజీగా నువ్వు సంపాదించలే, అది పాఠం. నువ్వు ఏది పోగొట్టుకున్నావో అవి తెచ్చుకోవాలి. ఇది అంతే ఆత్మీయ అనుభవాలు. మరలా సంపాదించాలంటే ప్రార్థనలో పోరాడాలి, ప్రయాసపడాలి, మోకలు నలిగిపోవాలి. నీ ఆసక్తి నా ప్రభు చూడాలి. ఆయన మెచ్చిన ఆ రోజు నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా నువ్వు సంపాదించగలవు. చప్పట్లతో దేవుని గణపరుస్తారా? హల్లెలూయ. దేవుడు పశ్చాత్తాపాన్ని గౌరవించి నీవు ఎలాంటి స్థితిలో, ఎలాంటి ఊబిలో ఉన్నా దేవుడు నిన్ను తిరిగి దర్శించి మరలా నిన్ను మొదటి స్థితిలోనికి నడిపించే దేవుని మనం కలిగి ఉన్నామని మాకు బోధించావయ్యా. నా దేవుడు పశ్చాత్తాపాన్ని గౌరవిస్తాడు, అంగీకరిస్తాడు. ఆ స్థితి ఏ స్థితి అయినా సరే, ఎంత కడుఘోర స్థితి అయినా సరే, అట్టడుగు భాగంలో మునిగిపోయినా సరే, కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఏకంగా నా దేవుడే దిగి వస్తాడు. అందరు ఆమెనన్నారా? హల్లెలూయ. అంత గొప్ప దేవుడు ఆయన. కానీ యూదా తన సేవను పోగొట్టుకున్నాడండి. ఒకవేళ నీకు ఒక పరిచర్య, ఒక సేవ, ఒక బాధ్యత ఏదో ఒక కృప దేవునికి ఇచ్చాడే, అది పోగొట్టుకోకుండా నువ్వు జాగ్రత్త పడాలని ప్రభుని హెచ్చరిస్తున్నాడు. ఆమేన్. ప్రతి వారికి ఒక సేవ ఉంది కదా, ఒక బాధ్యత, ఒక పరిచర్య ఉందిగా, దాన్ని పోగొట్టుకోవద్దు. మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. కనుక మనందరి గుండెల్లో రాసుకోవాల్సిన మాట, వి నీడ్ రెస్టోరేషన్. ఎక్కడున్నావు అక్కడే ఉండిపోవద్దు, రా పైకి, ఒక ఉన్నత స్థాయికి, ఒక మెట్టు పైకి ఎక్కో, ఒక రూపాంతర అనుభవంలోకి రా. అలాంటి ఒక ఉన్నతమైన, ఒక అద్భుతమైన కృప,
మనందరిలోకి రగులుకోవాలని మనం చేయవలసిన ప్రార్థన ఇది. దేవుడు మీకు కృప ఇచ్చునుగాక. రెండంతల అభిషేకమును పొందిన ప్రవక్త అయిన ఎలీషా మృతి నుండి సమాధి చేయబడి 1 సంవత్సరం గడిచిన తర్వాత యుద్ధంలో చనిపోయిన 1 సైనికుని శవం ఎలీషా సమాధిపై పడవేసి వెళ్లారు. అభిషేకింపబడిన ప్రవక్త ఎముకలను ఆ శవము తాకిన వెంటనే మృతి నిందిన ఆ వ్యక్తి బ్రతికాడు. ఎముకలు అనగా ఉపదేశం. ఎండిన ఎముకలే చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తే ఆత్మపూర్ణులైన మన ఆత్మీయ నాయకుని ద్వారా ఉపదేశింపబడిన జీవముతో కూడిన దేవుని వాక్కులు ఆత్మీయంగా చనిపోయిన అనేకులను తాకి బ్రతికించాలని, కోల్పోయిన ఆత్మీయతను తిరిగి రెండంతలుగా పొందాలని, ఎండిపోయి మూడుబారిపోయి పాడైపోయిన వారు తిరిగి నూతనపరచబడి క్రీస్తు కొరకు జీవించాలనే ఉద్దేశంతోనే మేము ఈ డాక్యుమెంటరీ మీ ముందుకు తీసుకుని వచ్చాము. మన దైవజనుడు మహిమలో ప్రవేశించిన తరువాత యూట్యూబ్ ద్వారా దైవజనుని వర్తమానములు విన్న అనేకులు తమ ఆత్మీయ జీవితమును సేవా జీవితమును సరిచేసుకొని ప్రకాశించుచున్నారు. ఈ డాక్యుమెంటరీ చూచుచున్న మీ అందరి జీవితములలో దేవుడు ఆశించే ఆత్మీయ ఎదుగుదల కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.